పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9665311139. చంద్రబాబు నాయుడు ఎవరితో పనిచేయడం, చంద్రబాబు నాయుడుతో పనిచేయడానికి ఎవరు తయారు? చంద్రబాబు నాయుడుతో పనిచేయడం, కలిసి పనిచేయడానికి ఎవరు తయారు? ఎందుకు చంద్రబాబు నాయుడు వ్యక్తి మోసం, దగ, మానిప్యులేషన్ ఇవి తప్ప ఆయన నీతి నిజాయితీ అవేమీ లేవు. కాబట్టి ఎవరైనా ఎందుకు చంద్రబాబు నాయుడుతో ఉంటారు? తెలుగుపట్టి లేనప్పుడు ఎందుకు ఉంటారు? నాయకత్వానికి ఎందుకు ఉంటారు? అధికారం ఇచ్చినప్పుడు వచ్చి అధికారాన్ని సద్వినియోగం దుర్వినియోగం చేసిన అవినీతి పక్క ఎందుకు ఉంటారు? ఎవరు ఉండరు? ఆయన ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయనతో ఎవరు ఉండరు. సార్, ఎన్నికల సమయంలో రాజకీయ వ్యవహారం ఉండడం తప్ప, తప్పని ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు కూడా రాజకీయ వ్యక్తి కాబట్టి, అదేం సాధువు కాదు కాబట్టి పాప ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుంటాడు. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు, కానీ ఆయన చేస్తుంటే అవసరాలు కూడా ఇదే కావాలి కదా అమరావు. ఎందుకంటే ఇది ఇద్దరు సహజ గుణం, మాయా మోసం దగ్గ కాబట్టి ఎవరైనా ఎందుకుంటారు? అంటే 2019 ఎన్నికల సమయానికి ప్రధాని మోడీ చట్టం అనే వ్యక్తి ఇప్పుడు ఎలా మంచి చేయాలనుకుంటారు? ఆయన పరిపాలన ఇప్పుడు బాగుందని ఎలా చెప్తున్నారు? ఆ విషయం నన్ను అడగండి, చంద్రబాబు నాయుడు చెప్తాను. అంటే గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే దూరం అయ్యాం, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ దగ్గర అవుతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనం కోసమా? సొంత ప్రయోజనం కోసమా, రాష్ట్ర ప్రయోజనం కోసమా? చెప్పండి. సొంత ప్రయోజనం కోసమా, సొంత ప్రయోజనాలు అయినా రాష్ట్ర ప్రయోజనం అయినా ఏదైనా సరే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన కోరుకుంటాడు. మొత్తం అందరూ చూస్తా పులికెదర చిన్నప్పుడు చెప్తారు, పులికెదర పులి వస్తుందని వచ్చి నా మీద పడిపోండి అందరూ అని. అలా ఎన్నికలు వస్తుంటే అందరూ పడిపోవాలి. ఎందుకు అయిపోయింది? అందరూ పోవాలి అక్కడ నుంచి. ఇతను ఒక్కడే దోసి తినేయాలి. కొన్ని మంచి చేస్తే పర్వాలే, మంచి చేయడు. ఎవరు చెప్పింది వినండి, చెప్పింది చేయడు, నిలబెట్టుకోడు. రాష్ట్రానికి ఉపయోగం లేదు, నిరుపయోగం. సో కాబట్టి చంద్రబాబు నాయుడు వ్యక్తిని ఈ రాష్ట్ర దేశ రాజకీయాలు ఎవరు కూడా విశ్వసించరు. ఏదైనప్పుడు ప్రతిపక్ష నాయకులు తరు కావాలి. ఎందుకు ఎందుకు అడ్డుకుంటామండి? మా గేట్ అవసరము, మా గేట్ అవసరం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు, ఎక్కడైనా ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, కానీ అది చట్టానికి పరిధిలో వెళ్ళాలి, చట్ట పరిధిలో మాట్లాడున్నారు. అంతేగాని నోరు ఉంది కదా ఇష్టం వచ్చి మాట్లాడటం, లేదు వెళ్ళొచ్చు కదా ఎక్కడ పడితే వెళ్తా వెళ్తా ఉంటామా? దాని పరిధిలో ఉంటాయి. ఆ పరిధిలో వెళ్తే ఎవరు ఏమంటారు? మేము ప్రతిపక్షంలో ఉన్నాము కదా, మేము తిరిగాం కదా, మేము చట్టాన్ని గౌరవించుకొని తిరిగాం కదా, అడిగి తీసాం కదా, పర్మిషన్ తీసుకొని వెళ్ళాం కదా, చట్టాలని అధిగమించాం కదా. ఆ రకం చేయమని ఎవడుతున్నారు? అంతేగాని నేను ఎప్పుడో నేను పుట్టుకు నేను ముఖ్యమంత్రి చేశాను, నేను మంత్రిని చేశాను, నా ఇష్టం అంటే అది అవ్వదే. మంత్రి ఉన్నప్పుడే అవుతుంది. దానికి చట్టానికి పరిధులు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, అవునన్నా కాదన్నా. కాబట్టి వాళ్ళ రాజకీయ ఉన్న కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు. అది ప్రజలు ఆ చార్జ్ చూసిన తర్వాత అవురాన్ని ముఖ్యమంత్రి వేసుకుంటారు ఏమో, అది అప్పుడు చూద్దాం. రానివ్వండి, అప్పుడు ఆలోచిద్దాం. రాకుండా అదో రాజకీయ పార్టీ వాళ్ళు ఉనికి కాపాడుకోవాలి కదా, వాళ్ళకి స్టేక్ ఉండాలి కదా, 1% 2%. ఆ ప్రయత్నం చేసుకుంటున్నారు, మనం మనకేం చేస్తాం?